ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్పు పాలు తీసుకొని అందులో కొంచెం ధనియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారం రెండు టమోటాలు పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ పేస్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. బాగా కలిపేసి ఇప్పుడు ప్యాన్కి కొంచెం పాలు యాడ్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని బటర్ వేరే ఇంట్లో పనీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. పనీర్ ముక్కల్ని వేరే బౌల్లో తీసుకోండి. పనీర్ ముక్కలు ఫ్రై చేసుకుంటే ఆ పనీర్ బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిపాయ మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ వీటిని బాగా కలపాలి. ఇది బాగా కలిపిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న పాలు మసాలా పేస్ట్ మొత్తం వేసి కలపాలి. ఒక 2 మినిట్స్ అలా కలిపేసి కొంచెం ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేయాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ సాల్ట్ వేసి కలపాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత కొంచెం కొంచెం పాలు పోస్తూ కలపాలి. హాఫ్ కప్పు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 5 మినిట్స్ ఉడికనివ్వాలి. కొంచెం ఆ మసాలా అంతా చిక్కబడిన తర్వాత దించుకునే ముందు బటర్ వేయాలి. ఇప్పుడు గ్రేవీ బాగా చిక్కబడిపోతుంది చూడండి. ఇప్పుడు కూర ఎంతో టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇది రోటీలోకి నాన్లోకి చాలా బాగుంటుంది కర్రీ.